హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 10వ స్కందము 28వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు 27 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరి లీలను సమాప్తం చేశారు. ఆ తరువాత ఇంద్రుడు సురభి గోవుతో కలిసి శ్రీకృష్ణుని క్షమాపణ చెప్తూ, ఆ తర్వాత శ్రీకృష్ణుడికి స్తుతి చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత దేవతలందరూ కూడా వచ్చారు, శ్రీకృష్ణుడి యొక్క ఘనతకి ఆయన్ని కీర్తించారు. ఉత్తమ దేవతలందరూ కూడా ఆయనకి పుష్పవృష్టి కురిపించి మరి ఆయనకి అర్చన చేయడం అనేటువంటిది జరిగింది. దేవతలందరూ కలిసి అర్చన చేయడం జరిగింది. సో అక్కడికి గోవర్ధన లీల కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ 28వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నందమహారాజుని వరుణలోకం నుంచి రక్షించడం. సో ఎందుకు వరుణలోకానికి వెళ్లాల్సి వచ్చింది? నందమహారాజుని ఎవరు తీసుకెళ్లిపోయారు వరుణలోకానికి? కృష్ణుడు వరుణలోకం నుంచి ఎలా రక్షించి తీసుకొచ్చారు అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. సో ముందుగా ఒకసారి 28వ అధ్యాయం సమ్మరి చూద్దాం. గౌరీమాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. శ్రీకృష్ణుడు నందమహారాజును వరుణలోకము నుండి రక్షించుట. శ్రీకృష్ణుడు నందమహారాజును వరుణలోకము నుండి వెనుకకు తీసుకువచ్చిన విధము, గోపాలురు వైకుంఠమును దర్శించిన విధము ఈ అధ్యాయం నందు వర్ణించబడినది. గోపరాజు నందుడు ఏకాదశి రోజును ఉపాసించి పిదప ద్వాదశి రోజు పారాయణము చేయుట గురించి తలపోసెను. కాని దానికి కేవలము కొద్ది నిమిషములే మిగిలి ఉండుటకు గాంచి జ్యోతిష సగణ దృష్ట్యా అది అశుభకాలం అయినప్పటికీ రాత్రివేళ స్నానము చేయుటకు నిశ్చయించుకుని యమునా జలమునందు ప్రవేశించెను. శాస్త్ర నిషిద్ధ సమయంలో నందుడు జలమునందు ప్రవేశించునని గమనించిన ఒక వర్ణభృత్యుడు అతనిని వరుణలోకమునకు కొనిపోయెను. ఉదయం గోపాలురు నందుని అన్వేషించియు కనుగొన జాలక పోయిరి. కాని శ్రీకృష్ణుడు వెంటనే పరిస్థితిని అవగతము చేసుకుని వరుణుని చెంతకు విడలెను. వరుణుడు ఆ దేవదేవుని నానా విధములుగా మహోత్సవములతో అర్చించెను. గోపరాజును మూర్ఖంగా బంధించినందున తన భృత్యుని క్షమించమని పిమ్మట అతడు అర్థించెను. వరుణ సభలో శ్రీకృష్ణుని ప్రభావము గాంచి నందుడు పరమ విస్మితుడై గృహమునకు తిరిగి వచ్చిన పిమ్మట తన అనుభవమును బంధుమిత్రులకు వర్ణించి చెప్పెను. వారందరూ శ్రీకృష్ణుడు భగవంతుడని తలంచిన వారే అతడు దివ్య పదమును చూడగోరిరి. అప్పుడు సర్వజ్ఞుడు భగవానుడు అక్రూరుడు పరతత్వ దర్శనమును బడయనున్న రథములో వారికి స్నానము చేయించి మహామునులకు సమాధి ఎందు అనుభూతమయ్యడి బ్రహ్మలోకమును వారికి చూపించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇది చాలా చిన్న చాప్టర్. సో ఏం జరిగిందో సమ్మరీగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వరుణదేవుడు యొక్క సేవకులు నందుణ్ణి వరుణలోకానికి తీసుకెళ్తే కృష్ణుడు వెళ్ళి ఆయన తిరిగి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఓకే, మొదటి శ్లోకం నరసింహారావు ప్రభుజీ. శ్రీ బాదరాయణు ఉర్వాచ. శ్రీ బాదరాయణి వాచ ఏకాదశ్యాం నిరాహారః సమభ్యర్చ్య జనార్దనం. ఏకాదశ్యాం నిరాహారః సమభ్యర్చ్య జనార్దనః. స్నాతుం నందస్తు కాలింద్యం ద్వాదశ్యాం జలమావిశత్. స్నాతుం నందస్తు కాలింద్యాం ద్వాదశ్యాం జలమావిశత్. శ్రీ బాదరాయణుడు పలికెను, జనార్దనుని పూజించి ఏకాదశ రోజు ఉపసించిన నందుడు ద్వాదశ రోజు స్నానమాడుటకు కాళింది జలము నందు ప్రవేశించను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామములు. ఏకాదశి రోజు మనం ఏం చేస్తామండి? ఉపవాసం చేస్తాం. ఏకాదశి రోజు ఉపవాసం చేసి మనం ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమిస్తాం. అంటే పారణ సమయంలో మనము విరమిస్తాం. పారణ సమయము అని అంటే ఏకాదశి వ్రతాన్ని బ్రేక్ చేయడానికి ఇవ్వబడినటువంటి ఒక గడువు. ఆ గడువులోనే మనము ఆ వ్రతాన్ని బ్రేక్ చేస్తే మనకి ఆ వ్రత ఫలితం అనేటువంటిది మనకు లభిస్తుంది. లేదు అంటే కనుక ఏకాదశి వ్రత ఫలితం మనకు లభించదు. కాబట్టి పారణ సమయం ఏదైతే మనం మెసేజ్లో పెడుతున్నామో ఆ పారణ సమయం చూసుకొని ఆ టైంలోనే మనము ఏకాదశి ఉపవాసాన్ని ముగించాలి. అయితే ఈ పారణ సమయంలో ముగించడానికంటే ముందు మనము చక్కగా స్నానం చేయాలి. స్నానం చేయకుండా ఉపవాసాన్ని బ్రేక్ చేయకూడదు. ఓకే, స్నానం చేసి చక్కగా భగవంతుడికి ఆఫర్ చేసి
భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని మనము స్వీకరించాలి. సో ఈ విధంగా మనము చేయాలి. అయితే నందుడు కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేశాడు, ద్వాదశి రోజు స్నానం ఆడడానికి కాళింది జలానికి వెళ్ళడం అనేటువంటిది జరిగిందంట. నెక్స్ట్ రెండు, రమ్య మాతజ్ తం హరే గృహీత్వా కృష్ణ నయభృత్యో వరుణాస్యాసు రోంతికం. తం గృహీత్వా నయద్భృత్యో వరుణ్యాసురో నిక్తకం అవజ్ఞాయాసురిం వేలాం ప్రవిష్టముదకం నిశి. అవజ్ఞాయాసురిం వేలాం ప్రవిష్టామోదకం నిసి. అది అసురవేళ అని గమనింపక రాత్రి సమయంలో నందుడు జలమునందు ప్రవేశించిన కారణమున వరుణుని అసుర భృత్యుడొకడు అతనిని పట్టుకొని తన ప్రభువు చెంతకు గొనిపోయెను. భాష్యము: నందమహారాజు ద్వాదశి రోజు పారణము చేయగోరుచుండెను, కాని దానికి కేవలం కొలది నిమిషములే మిగిలియందున్నందున అతడు తెల్లవారక మునిపే అసురువేళ స్నానమాడుటకు జలములో ప్రవేశించెను. నందుని బంధించినట్టి వరుణ భృత్యుడు ఇచ్చట అసురును తెలపబడినాడు. దీనికి కారణము స్పష్టమైనదే. పరతత్వం యొక్క తండ్రిగా నందుని స్థితిని ఆ భృత్యుడు మూర్ఖత్వంతో ఎరగజాలకుండెను. అంతేగాక శాస్త్రోపదేశం నెరవేర్చుటయే నందుని ఉద్దేశము. కనుక అసురీవేళ యమునలో స్నానమాడనాడే నెపముతో నందుని బంధించుట వరుణ భృత్యునికి తగదు. అజనత మామకేన మూడేన మూడుడగు నా భృత్యునిచే ఇది ఎంతయు జరిగినది అని వరుణుడే స్వయముగా ఈ అధ్యాయం నందు తర్వాత పలుకును. కృష్ణుని స్థితిని గాని నందుని స్థితిని గాని కృష్ణ భక్తి స్థితిని గాని ఆ మూర్ఖ భృత్యుడు ఎరుగుజాలకుండెను. సారాంశమేమనగా శ్రీకృష్ణుడు వరుణకు దర్శనమివ్వగోరిన వాడై అదే సమయమున ఉపదేశాత్మక ప్రయోజనములను సాధింపగోరిననుట స్పష్టమైన విషయం. ఈ విధముగా ఈ అద్భుతమగు లీల ఉనగూడుచున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో చీకటి సమయంలో ఈయన స్నానానికి వెళ్ళారు, ఎందుకంటే పారణ సమయం దగ్గర పడుతుంది, ఇంకా కొద్ది నిమిషాలు మాత్రమే ఉంది అని చెప్పేసి ఆయన ఆ చీకటి సమయంలోనే వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అది యాక్చువల్గా అసుర సంధ్య వేళ, అసుర సమయం అన్నమాట. అసురులు ఉండేటువంటి సమయంలో ఇలాంటి ఏకాదశి వ్రతం చేసేటువంటి భక్తులు అలా స్నానం చేయడానికి వెళ్ళరు, కానీ ఈయన వెళ్ళారు. అయితే నందుడికి తెలీదా నందుడు ఎందుకు వెళ్ళారు, నందుడు మనకి ఏం నేర్పుతున్నారు అనేటువంటిది ఈ అధ్యాయం యొక్క సారాంశంలో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు నందుడి ద్వారా ఎందుకు జరిగింది ఈ లీల అంటే, నందుడి ద్వారా మనకి శాస్త్ర ఉపదేశాలని పాటించడం యొక్క ముఖ్యమైనటువంటి లాభాన్ని, శాస్త్ర ఉపదేశాలను పాటించకుండా ఉంటే మనకు వచ్చే నష్టాన్ని తెలియజేస్తున్నారు. ఓకే, అందుకనే నందుడు ఈ లీలలో భాగం పంచుకున్నారు. ఇక రెండవ కారణం ఏమిటి అని అంటే, శ్రీకృష్ణుడు వరుణదేవుడికి దర్శనం ఇవ్వగోరారు. ఓకే, శ్రీకృష్ణుడు యొక్క దర్శనం వరుణదేవుడికి ఇవ్వాలి అనేటువంటిది కూడా ఈ ఒక ఎజెండా, అందుకని ఈ లీల అనేటువంటిది జరిగింది. సో వరుణుడు ఎవరు తీసుకెళ్లారు అంటే, వరుణదేవుడు తీసుకెళ్ళలేదు. వరుణదేవుడికి తెలుసు నందుడు శ్రీకృష్ణుడి యొక్క తండ్రి అనేటువంటి విషయం తెలుసు. శ్రీకృష్ణుడు అంటే ఎవరు? స్వయంగా భగవానుడు, పరతత్వం. పరతత్వము అంటే, పరతత్వం అంటే ఈ భౌతిక తత్వం కాదు అని అర్థం. భౌతిక విశ్వానికి చెందినటువంటి వాడు కాదు శ్రీకృష్ణుడు, ఆయన ఆధ్యాత్మిక విశ్వానికి చెందినటువంటి వాడు. ఆయన భౌతిక విశ్వాన్ని సృష్టించి అందులోకి వస్తున్నారు అంతే, అంత మాత్రాన ఆయన భౌతిక విశ్వంలో భాగం కాదు. అందుకని ఆయన్ని పరతత్వము అని అంటాం. పరతత్వమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని వరుణదేవుడు గుర్తించాడు, కానీ వరుణ భృత్యుడు, భృత్య అంటే సేవకుడు. ఓకే, సో వరుణదేవుడి యొక్క సేవకుడు ఈ సమయంలో ఇక్కడికి వచ్చింది అసురుడై ఉండొచ్చు అని అనుకున్నాడు. ఆయనకి కృష్ణుడు తండ్రికి సంబంధించినటువంటి మహత్యం ఆయనకి తెలియలేదు, కాబట్టి ఆయన తీసుకెళ్ళిపోయాడు వరుణలోకానికి. ఓకే, సో వరుణలోకానికి తీసుకెళ్ళి తన ప్రభువు అయినటువంటి వరుణుడి ముందు ఉంచారు. సో ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ మూడవ శ్లోకం, సునీత మాత చుక్రుషుస్తమ పశ్యంత కృష్ణ రామేతి గోపకాం. చుక్రుషుస్తమ పశ్యంత కృష్ణ రామేతి గోపకాః.
భగవాంస్తదుపశ్రుత్యాం పితరం వరుణాహృతం. భగవాంస్తదుపశ్రుత్యా పితరం వరుణాహృతం. తదంతికం గతో రాజన్ స్వానామభయదో విభుః. తదంతికం గతో రాజన్ స్వానామభయదో విభుః. పాపము ఓ రాజా, నందుని గానక గోపాలురు కృష్ణారామాయని బిగ్గరగా పిలవసాగిరి. కృష్ణుడు వారి ఆక్రందనలను విని తన తండ్రి వరుణునిచే బంధింపబడేనని గ్రహించెను. అంతట భక్తులకు అభయమనోసగిడి ఆ దేవదేవుడు వరుణ దేవుని సభకు వెడలెను. భాష్యము, నందుడు నదీ స్నానమునకు వెడలేనప్పుడు పలువురు గోపాలురు అతని వెంట ఉండిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు వివరించిరి. నందుడు జలము నుండి బయటకు రాకపోయినంతట వారు బిగ్గరగా అరవసాగిరి. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు అతడికి వచ్చెను. పరిస్థితిని అర్థం చేసుకుని అతడు జలమనందు ప్రవేశించి తన తండ్రిని ఇతర గోపాలులను ఒక సామాన్య దేవత యొక్క భయము నుండి ముక్తులను చేయ నిశ్చయించుకుని వాడే వరుణుని సభకు వెడలేను. హరే కృష్ణ ప్రభుత్వ ధన్యవాదాలు. ఓకే, తెల్లవారేసరికి నందుడు లేడు ఇంట్లో, తెల్లవారక ముందే వెళ్ళిపోయాడు చీకట్లోని. అయితే తెల్లవారేసరికి, అందుకనే యాక్చువల్గా పారణ సమయం కొంత విండో అనేది ఇవ్వబడింది. అది చీకట్లో మొదలైనప్పటికీ అది పారణం చేయాల్సినటువంటి సమయం పగటి సమయంలో కూడా కొంత ఉంటుంది. అందుకనే అంత చీకట్లో వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ బ్రహ్మముహూర్తం దాటిన తర్వాత అయినా స్నానం చేయాలి, బ్రహ్మముహూర్తంలో అయినా చేయాలి స్నానం, అంతకంటే ముందే చేయకూడదు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే అది శాస్త్ర విరుద్ధం అన్నమాట. అంత అర్ధరాత్రి కాడ కూడా స్నానం చేయడం కరెక్ట్ కాదని. ఓకే, అయితే తెల్లారేసరికి నందుడు లేడు ఇంట్లో, అంతా వెతికారు అయినా దొరకలేదు. అక్కడ ఉన్నటువంటి గోపాలందరూ కూడా నందుడు లేడు అని చెప్పేసి కృష్ణుణ్ణి బలరాముణ్ణి పిలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళకి దిక్కెవరండి, కృష్ణుడు బలరాముడు. అందుకనే వాళ్ళు కృష్ణుడిని బలరాముడిని పిలుస్తూ బిగ్గరగా పిలుస్తున్నారు. పిలుస్తూ నందుడు లేడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. వాళ్ళ యొక్క ఆక్రందనలు విన్నటువంటి కృష్ణుడికి అర్థమైపోయింది, నందుడు లేడు, నందుడు లేడు, వరుణదేవుడు యొక్క లోకంలో ఉన్నారు, వరుణదేవుడు తీసుకెళ్ళిపోయారు అనేటువంటి విషయం గ్రహించి ఆయన వాళ్ళ భక్తులందరికీ కూడా అభయం ఇచ్చి మీరేం భయపడకండి, నేను వెళ్ళి వరుణదేవుడి నుంచి నందుడిని తీసుకొస్తాను, తండ్రిని తీసుకొస్తాను అని చెప్పేసి అభయం ఇచ్చి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో ఈ లీల ద్వారా ఎవరైనా సరే శుద్ధ భక్తులు, శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు దేవతల చెరలో పడితే దేవతల నుంచి కూడా శ్రీకృష్ణుడే రక్షిస్తారు. ఓకే, వరుణదేవుడు కూడా ఒక దేవత. ఓకే, అంటే భక్తుల్ని దేవతలు పట్టేసుకోరు అనుకోకండి. మాయ ప్రభావం వల్ల భక్తుల్ని కూడా దేవతలు పట్టేసుకుంటారు. కొన్ని కొన్నిసార్లు మనం కృష్ణ భక్తిలో ఉండి కూడా దేవతల మాయలో పడిపోతాం. ఒకవేళ మనం గనక దేవతల మాయలో గనక ఇరుక్కొని పోయినట్లయితే కృష్ణుడే మనల్ని రక్షిస్తారు. మీరు గనక కృష్ణుడికి శుద్ధ భక్తులైనట్లయితే, కాబట్టి ఈ దీని ద్వారా మెసేజ్ మనకి తెలుస్తుందన్నమాట. ఒక దేవత కూడా ఆకర్షించిన భక్తుడు ఆకర్షింపబడిన భక్తుడు భక్తుడిని రక్షించేటువంటి బాధ్యత కృష్ణుడే తీసుకుంటారు. సో వరుణుని యొక్క సభకి వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడు. నెక్స్ట్ 4వ శ్లోకం శిరీష మాతాజీ. ప్రాప్తం వీక్ష హృషీకేశం లోకపాల సపర్యయాం. ప్రాప్తం వీక్ష హృషీకేశం లోకపాలాః సపర్యయా. మహత్యా పూజయిత్వాః తద్దర్శన మహోత్సవాం. మహత్యా పూజయిత్వాః తద్దర్శన మహోత్సవః. ఋషికేశుడు అర్జించుటను దాంచినంతటా వరుణదేవుడు అతనిని పలు సపర్యలతో పూజించెను. భగవద్దర్శనముచే మహదానంద భరితుడై అతడు అంతట ఇట్లు పలికెను. హరే కృష్ణ. ఓకే, ఋషికేశుడు అంటే ఎవరు? ఇంద్రియాలకు అధిపతి శ్రీకృష్ణుడు. ఇంద్రియాలకి అధిపతి శ్రీకృష్ణ భగవానుడు ప్రభుజీ. ఇంద్రియాలకి అధిపతి శ్రీకృష్ణుడు. సో ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అర్థించాడు అనేటువంటి విషయాన్ని వరుణదేవుడు గమనించేశాడో వెంటనే ఆయన వాళ్ళ ఆయన సేవకులందరితో కలిసి సపర్యలతో కలిసి శ్రీకృష్ణుడిని పూజించడం మొదలుపెట్టారు. భగవంతుడి యొక్క దర్శనంతో వరుణదేవుడు కూడా మహదానంద భరితుడై ఆయన వరుణదేవుడు కృష్ణుడితోటి మాట్లాడుతున్నారు. ఓకే, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం.
ఐదవ శ్లోకం మంజులత మదది. శ్రీ వరుణ ఉవాచ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ వరుణ ఉవాచ. అధ్యమే నిభృతో దేహో అధ్యైవార్ధోధిగతః ప్రభో. అధ్యమే నిభృతో దేహో అధ్వైవార్తోధిగతః ప్రభో. త్వాత్పాదవాజో భగవన్ నవాపుః పారవధ్వనః. త్వత్పాదభాజో భగవన్నవాపుః పారమధ్వనః. శ్రీవరుణుడు పలికెను, నేడు నా దేహము దాని కార్యమును పూర్తి చేయగలిగినది. దేవా, నిజముగా నేడు నా జీవిత లక్ష్యము సిద్ధించినది. హే భగవాన్, నీ పాదపద్మములను చేపట్టువారు సంసార పథమును తరించగలరు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీకృష్ణ భగవాని ఉజ్వలమగు దేహమును నేడు గాంచినందున భౌతిక దేహమును ధరించుట ఎందు పొందినట్టి కష్టమంతటికి పరమ ఫలము లభించినట్లయినదని వరుణుడు పారవశ్యముతో గట్టిగా పలుకుచున్నాడు. నిజముగా వరుణుని జీవిత లక్ష్యము అనగా అర్థ ఇప్పుడు సిద్ధించినది. శ్రీకృష్ణుని రూపము దివ్యము కనుక అతని పాద పద్మములను చేపట్టు వారు సంసారమునకు ఆవల చేరగలరు. ఆధ్యాత్మిక జ్ఞానము లేని వారే భగవత్ చరణారవిందములను భౌతికములని తలంతురు. హరే కృష్ణ ప్రభు, దేవతలే ధన్యవాదాలు. కావచ్చు, మనుషులే కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళకి ఇవ్వబడినటువంటి శరీరం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుని చేరుకోవడం. మనకి శరీరం ఉండి కూడా ఆ శరీరాన్ని మనం ఉపయోగించుకొని కూడా మనం శ్రీకృష్ణ భగవానుని చేరుకోవడానికి కనుక ఉపయోగించినట్లయితే మనం దురుపయోగం చేసినట్లు. ఓకే, కృష్ణ భక్తి చేయకుండా ఉన్నటువంటి మానవుడికి ఇవ్వబడినటువంటి శరీరాన్ని దురుపయోగం చేసినట్లు. అలాంటి వ్యక్తులకి శ్రీకృష్ణుడు ఆ శరీరం ఇవ్వరు నెక్స్ట్ జన్మలో. ఓకే, కాబట్టి కృష్ణ భక్తి అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది మనుష్యులకి. మనిషిగా పుట్టి కూడా ఆ శరీరాన్ని ఉపయోగించుకోకపోతే మనంత దురదృష్టవంతులు ఇంకా ఉండరు. చివరికి దేవతలు సైతం వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి? కృష్ణుడిని చేరుకోవడం, కృష్ణుడి దర్శనం చేసుకోవడం. అందుకని ఇక్కడ వరుణదేవుడు ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుని చూశారో, దర్శనం చేసుకున్నారో, వెంటనే ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారు, నాకు ఇవ్వబడినటువంటి శరీరం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం నెరవేరిపోయింది. నిన్ను దర్శనం చేసుకోగానే నా శరీరం యొక్క ఉద్దేశం అనేటువంటిది నెరవేరింది. పారవశ్యంతో అంటున్నారు. ఎవరు కృష్ణుడిని చూశాక పారవశ్యం పొందరు? కృష్ణుడి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ఎవరికి పారవశ్యం రాకుండా ఉంటుంది? అందరికీ వస్తుంది. అదే ఇక్కడ వరుణదేవుడికి కూడా కలిగింది. ఓకే, సో ఈ వరుణదేవుడు శ్రీకృష్ణు యొక్క దివ్య రూపాన్ని చూసి వెంటనే ఆయన దేవాదిదేవ అని చెప్పేసి మాట్లాడుతూ ఆయన యొక్క పాదాలని ఆశ్రయించేశారు. ఓకే, ఆయన పాదాలను ఆశ్రయించి ఆయనకి అర్చన చేయడానికి ఆయన స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఆరవ శ్లోకం సుజాత మాతాజీ. నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే. మొంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామ్. నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే. నయత్ర శూయతే మాయా లోక సృష్టి వికల్పనా. నయత్ర శ్రూయతే మాయా లోక సృష్టి వికల్పన. ప్రభుపాదు హరే కృష్ణ ప్రభుపాదు వారి భావము. దేవదేవుడవు పరతత్వము పరమాత్ముడవు నాకు నీకు వందనములు. ఈ జగత్తును సృజించి మాయని ఎందు లేశమైనను లేదు. హరే కృష్ణ ప్రభుపాదు వారి భాష్యము. ఇచ్చిన శ్రూయతే అను పదము ప్రధానమైనది. స్వయముగా భగవంతుని చే లేదా జ్ఞాన ప్రకాశమును పడిసిన అతని ప్రతినిధులచే వసగబడిన ప్రామాణిక వచనము కలిగి ఉన్నదే శృతి వేదవాధ్యాయము. కనుక దేవదేవుడు కాని ఆదరణీయులకు ఆధ్యాత్మిక ప్రామాణికులకు కాని పరతత్వమునందు మాయాదోషం ఉందినని ఎల్లప్పుడూ పలకరు. బ్రహ్మణే అను పదము భగవంతుడు స్వయం పరిపూర్ణుడనియు పరమాత్మనే అను పదము అతడు సర్వజీవ నియామకుడనియు సూచించునని శ్రీల శ్రీధర స్వామి తెలిపిరి. కనుక పరిపూర్ణుడు సర్వశక్తిమంతుడు నాకు దేవదేవుని యందు మాయ మనకు ఎంత మాత్రమూ గోచరించదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దేవుడవు పరతత్వమువు పరమాత్ముడవు. ఇది
వరుణదేవుడు పలుకుతున్నటువంటి పలుకులు. నీవు దేవదేవుడివి, నువ్వే పరతత్వానివి, నువ్వే పరమాత్ముడివి, నీకు వందనములు, నీకు వందనములు. ఈ జగత్తును సృజించు మాయ నీ అందు లేశమైనను లేదు. ఓకే, యాక్చువల్గా మాయ అనేటువంటి ప్రభావం లేకపోతే ఈ జగత్తు అనేటువంటిది లేదు. ఓకే, ఈ జగత్తులో మళ్ళీ మళ్ళీ మనము పుడుతున్నాము చస్తున్నాము అంటే కారణం ఏమిటి అంటే మాయ ప్రభావం. అంటే జగత్తు కొనసాగుతూ ఉంది ఇలా అంటే మాయ యొక్క ప్రభావం కారణంగా ఈ జగత్తు అనేటువంటిది కొనసాగుతుంది. ఓకే, అయితే ఒకవేళ కనుక మాయ తన డ్యూటీ తను చేయలేదనుకోండి, అందరూ భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక జీవుల్ని ఆకర్షించడానికి ఇంకేమీ లేదు ఈ విషయంలో, మాయ తన డ్యూటీ తను చేయకపోతే. మరి వీళ్ళు ఎవరికి ఆకర్షింపబడకపోతే ఇంకెవరికి ఆకర్షింపబడతారు? భగవంతుడికే ఆకర్షింపబడతారు, కృష్ణుడికే ఆకర్షింపబడతారు. కాబట్టి మనము ఒకవేళ కృష్ణుడి సేవ చేయట్లేదు అని అంటే మనం సేఫ్ కాదు. మనం కృష్ణుడి సేవ చేయకపోతే మనము సేఫ్గా ఉన్నట్లు కాదు. ఎందుకు? కృష్ణుడి సేవ చేయనటువంటి ప్రతి ఒక్కళ్ళు మాయకి సేవ చేస్తున్నట్టు. కృష్ణ సేవ అంటే మాయకి సేవ చేసినట్లు కాదు. కృష్ణుడి సేవలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మాయ నుంచి దూరంగా ఉంటారు. అయితే ఎందుకు అంటే స్వయంగా కృష్ణుడి నియంత్రణలోనే మాయ ఉంటుంది. మాయ అనేటువంటి ప్రభావము కృష్ణుడి మీద, కృష్ణ భక్తుల మీద ఉండదు. అదే విషయాన్ని ఇక్కడ వరుణదేవుడు కూడా అంటున్నాడు. లేశమాత్రమైనా కూడా నీ మీద మాయ ప్రభావం లేదు అని చెప్తున్నారు. ఓకే, ఇది ఎక్కడ చెప్పబడింది? శృతులలో చెప్పబడింది. శృతులంటే భగవంతుడి ద్వారా, భగవంతుడు చెప్పినటువంటిది శృతి. భగవంతుడు కాకుండా ఆచార్యులు చెప్పినటువంటిది స్మృతి. భగవంతుడు 4 శ్లోకాల్లో భాగవతం చెప్పేశారు. ఓకే, మనం ఎన్ని పుస్తకాలు చదువుకుంటున్నాం? భగవంతుడు 4 శ్లోకాల్లో చెప్పిన భాగవతాన్ని మనం ఎన్ని బుక్స్ చదువుకుంటున్నాం? 18 బుక్స్ చదువుకుంటున్నాం. 18 బుక్స్ లో రాయబడ్డాయి. భగవంతుడు 18 పుస్తకాలు మాట్లాడలేదు. ఓకే, అయితే అందుకనే ఇది శృత్యా స్మృత్యా మరి భాగవతం శృతి భాగవతం శృతి ప్రభుజీ శృతి స్మృతి ఎలా భాగవతులతో చెప్పబడింది కాబట్టి ప్రభుజీ భాగవతులతో భగవంతుడు చెప్తున్నారు. భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క కథలు చెప్తారు. భగవంతుడు భగవంతుడు లీలలు చెప్తే శృతి, భగవంతుడు చెప్పకుండా ఎవరైనా చెప్తే అది స్మృతి. స్మృతి భగవంతుని యొక్క లీలలు అని ఇప్పుడు స్మృతి శృతి భాగవతం స్మృతి స్మృతి ప్రభుజీ డిసైడ్ చేసుకోండి కరెక్ట్ గా. స్మృతి 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 పురాణ అంటే అంటే శృత స్మృతి 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 భాగవతము అనేటువంటిది శృతి మరియు స్మృతి రెండు. భగవద్గీత శృతి శృతి తర్వాత భగవద్గీత అనేటువంటిది, భాగవతము అనేటువంటిది భగవంతుడితో చెప్పబడినటువంటిదే. 4 శ్లోకాలు చతుర్శ్లోకి భాగవతాన్ని స్వయంగా భగవంతుడు చెప్పారు. దాన్ని విశ్లేషిస్తూ ఇన్ని శ్లోకాలుగా ఇన్ని స్కందాలుగా, ఎందుకంటే మనకి డైరెక్ట్ గా భగవంతుడు చెప్పింది మనకు అర్థం కాదు. వేద మంత్రాల్లా ఉంటాయి. ఓకే, మనకు అర్థం కాదు. మనకు అర్థం అయ్యేలాగా భగవంతుడు చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేయడం కోసం ఆచార్యులు ఇంత పెద్దది రాశారు. రెండవది కారణము ఇది శృతి అనడానికి ఎందుకు అంటే దీన్ని వేదవ్యాసుడు రాశారు. ఓకే, వేదవ్యాసుడు ఎవరు? భగవానుడి యొక్క విస్తారమే వేదవ్యాసుడు. వేదవ్యాసుడు ఇచ్చినటువంటి భాగవతం శృతి అవుతుందా స్మృతి అవుతుందా? వేదవ్యాసుడు
స్వయంగా భగవాను యొక్క అంశ విస్తారము కాబట్టి. ఓకే, కాబట్టి ఇది శృతి. ఇంకొకటి, స్వయంగా భగవానుడు చెప్పినప్పుడు ఇంత చెప్పలేదు, దాన్ని విస్తరించి విస్తరించి తరువాత తరువాత వేదవ్యాసులు దాన్ని విస్తరించారు, ఆచార్యులు దానికి భాష్యం రాశారు. తర్వాత ఇది వేదాంత సూత్రాలకి భాష్యం. ఇది భాష్యము అనేటువంటి ఎవరు రాస్తారు? ఆచార్యులు రాస్తారు. ఆచార్యులు గురువులు, శ్లోకాలు భగవంతుడు ఇస్తారు, భాష్యము ఆచార్యులు రాస్తారు, గురు ఆచార్య. అందుకని ఈ భాగవతం మొత్తం కూడా వేదాంత సూత్రాల యొక్క భాష్యం. వేదాంత సూత్రాలు ఏవో కొన్ని ఉన్నాయి, ఆ వేదాంత సూత్రాల యొక్క భాష్యం మాత్రం ఇన్ని బుక్స్ లో ఉంది. అందుకని ఇది స్మృతి కూడా. ఓకే, ఈ విధంగా చూస్తే ఇది స్మృతి కూడా. అయితే శృతిలోనూ స్మృతిలోనూ చెప్పబడినటువంటి విషయం ఏమిటి అని అంటే, శ్రీకృష్ణుడు మాయలో లేరు అనేటువంటి విషయం. ఓకే, శ్రీకృష్ణ భగవానుడికి మీద ఎటువంటి మాయ ప్రభావము కూడా లేదు. శ్రీధర స్వామి కూడా అదే విషయాన్ని మనకి తెలియజేశారు. నెక్స్ట్ 7వ శ్లోకం, సుజాత మాతాజీ సౌజన్య, అక్షర సౌజన్య మాతాజీ, మంగతారి మాతాజీ మీరు మ్యూట్ చేయాలి. హరే కృష్ణ ప్రభుజీ కళ్ళొస్తున్నాను. అజానతా మామకేనా మూడేనా కార్యవేదినా, అజానతా మామకేనా మూడేనా కార్యవేదినా, అతీతోయం తవా పితా తద్భవాన్ శ్రుతుమర్హతి, అతీతోయం తవా పితా తద్భవాన్ శ్రుతుమర్హతి, ఇచ్చట ఆసీనుడై ఉన్న నీ తండ్రివి నీ తండ్రిని కర్తవ్యము నెరుగని మూఢవృత్తుడొక్కడు నా చెంతకు తెచ్చినాడు, కనుక దయచేసి మమ్మల్ని క్షమింపు. ప్రభుపాదుల గారి భాష్యము. వరుణుడు పలుకుచుండగా శ్రీకృష్ణ జనకుడగు నందమహారాజు అచటనే ఉపస్థితుడై ఉండినని అయం ఇచట ఉన్నట్టి అను పదము స్పష్టముగా సూచించును. నిజముగా వరుణుడు శ్రీనందుని రత్నసింహాసనముపై ఆసీనుని చేసి ఆ ధర్మముతో స్వయముగా అర్చించినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు పలికిరి. సూర్యోదయమునకు పూర్వము నందమహారాజు జలములో ప్రవేశించుట సముచితముగానే ఉన్నది. ఈ అధ్యాయంలోని తొలి శ్లోక వ్యాఖ్యానమునందు శ్రీల జీవగోస్వామి దీనికి ఇట్టి వివరణ నొసగి చుండిరి. కేవలము 18 గంటల వ్యవధి ఉన్నట్టు ఒక విశేషమగు చిన్న ఏకాదశి తర్వాత పారాయణం చేయవలసి ఉన్న ద్వాదశి రోజునందు సూర్యోదయంకు ముందే 6 గంటలు గడిచిపోయాను. సూర్యోదయ కాలము నాటికి యుక్తమగు పారాయణ సమయము గడిచిపోవును, కనుక అసురి వేళ అయినప్పటికీ నందుడు జలమునందు ప్రవేశించుటకు నిశ్చయించుకొనెను. వేదానుయాముల కొరకు ఉద్దేశించబడిన ఈ వివరములను వరుణమృత్యుడు తప్పక ఎరిగి ఉండవలసినది. అన్నిటికీ మించి నందుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని తండ్రి కనుక పరమ పవిత్ర వ్యక్తి అయి ఉన్నాడు. మూర్ఖుడకు వరుణమృత్యుని వంటి అల్పులకు విశ్వాధికారులు అతనిని తాకనైనను సమర్థులు కారు. హరే కృష్ణ ప్రభు. సూర్యోదయానికి, సూర్యోదయం అయిపోగానే పారణ సమయం అయిపోతుందని చెప్పేసి సూర్యోదయానికంటే ముందే ఆయన పారణ సమయం కంటే ముందే ఆయన పారణ సమయం ముగ్గడానికంటే ముందే ఆయన స్నానం చేశారు. ఇది యాక్చువల్గా ఆసురి సమయం. ఈ సమయంలో స్నానం చేయడం తప్పు అని చెప్పేసి అసురులు అనుకున్నారు. యాక్చువల్గా అయితే ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళు చెయ్యొచ్చు. ఓకే, ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళు చెయ్యవచ్చు. రెండవది, నందుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క తండ్రి, పరమ పవిత్రుడు కాకపోతే శ్రీకృష్ణ భగవానుడికి తండ్రి అవలేరు. అంత పవిత్రుడైనటువంటి వ్యక్తి అసురుడు అయ్యేటువంటి అవకాశమే లేదు. అసురి సమయంలో స్నానం చేసినప్పటికీ ఆయన అసురుడు కాదు. అందుకని ఈ విషయాన్ని అర్థం చేసుకోలేనటువంటి వరుణభృత్యులు నందుడిని తీసుకొచ్చారు. వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకి శాస్త్రం తెలియదు, వీళ్ళకి నందుడి యొక్క గొప్పతనం తెలియదు. అయితే ఒకవేళ ఎవరైనా సరే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారనుకోండి, కిడ్నాప్ చేయబడినటువంటి వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తారు? చేతులు కట్టేస్తారు, కాళ్ళు కట్టేస్తారు, ఓకే, చికేసి కట్టేస్తారు, అలాంటివి చేస్తారు. ఒకవేళ వరుణ దేవుడు నిజంగా నందుణ్ణి కిడ్నాప్ చేయించాలి అని అనుకున్నారనుకోండి, కృష్ణుడు వరుణ లోకానికి వెళ్ళి వరుణదేవుడి దగ్గర నందుణ్ణి చూసినప్పుడు నందుడు ఎలా ఉండాలి? ఏదో రకంగా బంధింపబడి ఉండాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి. అలా ఏం లేదు. వరుణదేవుడు కృష్ణుడు రావడానికంటే ముందే నందుణ్ణి రత్నసింహాసనం మీద కూర్చోబెట్టి అర్చనలు చేశారు ఆయన. దాని అర్థము వరుణదేవుడికి ఎలాంటి ఉద్దేశము లేదు నందుణ్ణి బంధించి తీసుకెళ్ళాలి అని. చేసిన తప్పు వరుణదేవుడి యొక్క సేవకులు చేశారు, మూర్ఖత్వంతో చేశారు.
ఈ విషయాన్నే వరుణదేవుడు శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు. మీరేమన్నా నా మీద కోపపడతారేమో, నేను చేసిన పని తప్పు అనుకొని నేను చెప్పడానికంటే ముందే మీరు నా మీద శిక్ష వేసేస్తారేమో అని చెప్పేసి వరుణదేవుడు భయపడుతూ, నా తప్పు కాదు, నా సేవకులు కొంతమంది ఈ విషయాన్ని తెలియక, నీ తండ్రి అనేటువంటి విషయం తెలియక, ఆయన పవిత్రమైన వాడు అనేటువంటి విషయం తెలియక, పైగా ఆయన ఏకాదశి వ్రతం చేసి కారణ సమయానికంటే ముందు స్నానం చేస్తున్నాడు అనేటువంటి విషయం తెలియక వాళ్ళు బంధించి తీసుకొచ్చారు. కనీసంగా వాళ్ళకి నందుణ్ణి తాకేటువంటి అర్హత కూడా లేదు. నందుణ్ణి తాకే అర్హత లేని వాళ్ళు కూడా ఆయన బంధించారు, అది వాళ్ళ తప్పు, అందుకు క్షమించమని నేను అడుగుతున్నాను. సమర్థులైనటువంటి వాళ్ళు. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. శేషరత్నం మాతా హరే కృష్ణ ప్రభు. మమాప్యనుగ్రహం కృష్ణ కర్తుమర్హస్య శేషద్రో. మమాప్యనుగ్రహం కృష్ణ కర్తుమర్హస్య శేషదృక్. గోవిందనీయతామేషాం పితా తే పితృవత్సలాం. గోవిందనీయతామేషా పితా తే పితృవత్సలాం. కృష్ణ కృష్ణ సర్వదర్శి, నా ఎడను అనుగ్రహమును చూపుము. ఓ గోవింద, నీవు అమిత పితృవాత్సల్యము కలిగిన వాడవు, కనుక నీ తండ్రి ఇంటికి తీసుకుని వెళ్ళము. హరే కృష్ణ ప్రభు. కృష్ణ సర్వదర్శి, నీకు అన్ని తెలుసు, నేనేం చెప్పనవసరం లేదు. నేను సంజాయిషించుకోవాల్సిన అవసరం కూడా లేదు నీకు. నా దగ్గర తప్పుందా లేదా అనేటువంటి విషయం నేను చెప్తేనే నీకు తెలియదు అని కాదు, నీకు తెలుసు అని చెప్తాను. సర్వదర్శి అంటే అది అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు. నా ఎడల అనుగ్రహమును చూపుము. ఓ గోవింద, నీవు అమిత పితృవాత్సల్యమును కలిగిన వాడివి. అంటే నీకు నీ తండ్రి మీద చాలా ప్రేమ ఉంది. ఆ తండ్రి మీద ప్రేమతోటి ఎలా నన్నేమి శిక్షించకు, నా మీద కూడా నువ్వు అనుగ్రహాన్ని చూపించు, అనుగ్రహాన్ని చూపించి నీ తండ్రిని నువ్వు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని చెప్పేసి వరుణదేవుడు కృష్ణుని అంటున్నాడు. నెక్స్ట్ 9వ శ్లోకం. అమృతమాతాజీ శ్రీ శుకవాచ. శ్రీ శుకవాచ. ఏవం ప్రసాదిత కృష్ణో భగవాన్ ఈశ్వరేశ్వరః. ఏవం ప్రసాదిత కృష్ణో భగవాన్ ఈశ్వరేశ్వరః. ఆధాయాః స్వపితరం బంధూనాం చావహన్ ముదం. ఆధాయాః స్వపితరం బంధూనాం చావహన్ ముదం. హరే కృష్ణ ప్రభు. సుఖదేవ గోస్వామి పలికెను ఈ విధముగా దేవదేవుడు పరమేశ్వరుడగు శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు వరుణునిచే ప్రశంసుడై తండ్రిని తీసుకొని గృహమునకు తిరిగి వచ్చెను. వారిని గాంచి సర్వులు పరమానందమురితులైరి. భాష్యము. ఈ లీల యందు శ్రీకృష్ణ భగవానుడు శ్రీ సర్వేశ్వరునిగా తన స్థితిని ఉత్తమముగా ప్రకటించెను. జలదేవతయగు వరుణుడు అమిత శక్తి సంపన్నుడు అయినను అతడు ఆనందముతో కృష్ణ జనకుండైనను పూజించను. ఇక సర్వముగా స్వయముగా కృష్ణుని అర్చించుటను గురించి వేరుగా చెప్పనేలా. అరే కృష్ణ వరుణదేవుడు యాక్చువల్ గా బలమైనటువంటి దేవుడు, చాలా బలం ఉంటుంది. మామూలుగా మీరు వజ్రాన్ని కోయడానికి కూడా వరుణదేవుని నీటిని వాడతారు. ఓకే, సో ఈవెన్ పెద్ద పెద్ద చాలా దేనితోటి కోయబడలేనటువంటి వాటిని కూడా వాటర్ని చాలా ఫాస్ట్గా స్ప్రే చేస్తే దాని మీద అది కట్ అవుతుంది. ఓకే, అంత ఫాస్ట్గా ఉంది వరుణుడు. యాక్చువల్గా చూస్తే మీరు వరదలు వచ్చినప్పుడు ఎట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతే, ఎంత పెద్ద బలం ఉన్నటువంటి బిల్డింగ్లు అయినా సరే తోసేసుకొని వెళ్ళిపోతుంది. ఓకే, నీటికి అంత బలం ఉంటుంది. అంత బలవంతుడైనటువంటి అమిత శక్తి సంపన్నుడైనటువంటి వరుణదేవుడు కూడా శ్రీకృష్ణ భగవానుని చూసి ఆయన పూజించారు. శ్రీకృష్ణ భగవానుని పూజించడమే కాదు, శ్రీకృష్ణ భగవానుడి తండ్రినే పూజించారు ఆయన. శ్రీకృష్ణ భగవానుడి తండ్రినే పూజించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుని పూజించకపోవడం ఏంటి? అయితే శ్రీకృష్ణుడు అందుకనే వరుణదేవుడి మీద ప్రసన్నుడయ్యారు. అంటే ఆయనకున్నటువంటి బలంతో ఆయన గర్వితుడు అవ్వలేదు. ఇంద్రుడు ఏం చేశారు? ఆయనకున్నటువంటి బలంతో ఆయన గర్వితుడయ్యారు. కానీ ఇక్కడ వరుణదేవుడు ఏమీ గర్వితుడు కాలేదు. అందుకనే శ్రీకృష్ణుడు వరుణు మీద ప్రసన్నమైపోయి
తన తండ్రిని గృహానికి తీసుకుని వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా తన తండ్రిని తీసుకొచ్చినందుకు అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులందరూ కూడా ఆనందభరితులు అయిపోయారు. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం. ఉమాపతి ప్రభు నందస్త్వతీంద్రియం దృష్ట్వా లోకపాలా మహోదయం. నందస్తుతీంద్రియ దృష్ట్వా లోకపాల మహోదయం. కృష్ణే చ సన్నతిం తేషాం జ్ఞాతిభ్యో విస్మితో బ్రవీత్. కృష్ణే చ సన్నితం తేషాం జ్ఞాతిభ్యో విస్మితో బ్రవీత్. సముద్రలోక పాలకుడు వరుణుని మహేశ్వరముతోను తొలిసారి చూసిన వాడే నంద మహారాజు ఆశ్చర్యచకితుడయ్యను. వరుణుడు అతని మృత్యుగణము వినమ్రముగా శ్రీకృష్ణుని ఆదరించిన విధమును కూడా గాంచి అతడు ఆశ్చర్యనందును. దానినంతటినీ అతడు బంధుమిత్రులకు వివరించను. హరే కృష్ణ ప్రభు. సో సముద్ర లోక పాలకుడైనటువంటి వరుణుడి యొక్క శక్తి సామర్థ్యాలని ప్రత్యక్షంగా చూశాడు నందుడు మొట్టమొదటిసారి. నందుడి యొక్క వైభవాన్ని చూశాడు, నందుడి యొక్క ఐశ్వర్యాన్ని చూశాడు. సారీ, నందుడు కాదు, వరుణుడు. వరుణుడి యొక్క ఐశ్వర్యాన్ని, వరుణుడి యొక్క శక్తిని, వరుణుడి యొక్క సామర్థ్యాన్ని చూశాడు. పైగా వరుణ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా వరుణుడితో పాటుగా కృష్ణుడికి పూజ చేశారో కూడా చూశారు నందుడు. ఇంత శక్తి సామర్థ్యాలున్న వాళ్ళు కృష్ణుడిని ఏమి ఇలా పూజిస్తున్నారు, కృష్ణుడు తండ్రి అవడం వల్ల నాకెందుకు ఇంత గౌరవం ఇస్తున్నారు అనేటువంటిది నందుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇతనికి కలిగినటువంటి ఈ ఆశ్చర్యాన్ని, కృష్ణుడికి కలిగినటువంటి గౌరవాన్ని, వరుణులాంటి వాడే కృష్ణుడికి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఆయన బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తూ, కృష్ణుడు ఇలా చేశాడు, కృష్ణుని ఇలా పూజించారు వాళ్ళు, వరుణదేవుడే ఇలా చేశాడు అని చెప్పేసి ఆయన బంధుమిత్రులందరికీ కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 11వ శ్లోకం. సూర్యకుమారి మాతాజీ గోపాస్తమీశ్వరం. హరే కృష్ణ ప్రభుజీ. తే చౌత్సఖ్య ధియో రాజన్ మత్వా గోపాస్తమీశ్వరం. అపిన స్వగతిం సూక్ష్మాం ఉపాదాస్య ధనీశ్వరః. అపిన స్వగతిం సూక్ష్మాం ఉపాదాస్య ధనీశ్వరః. హరే కృష్ణ. రాజా, వరుణుడితో శ్రీకృష్ణుడు చేసిన లీలను విన్నంతటా గోపాలుడు శ్రీకృష్ణుడు నిక్కమగా భగవంతుడేనని భావించి చిత్తములు ఉత్సుకతతో నిండగా ఆ దేవదేవుడు తన దివ్య పదమును మనకు వసుగునా అని తలచరి. ప్రభుపాదుల వారి భాష్యం. తన తండ్రిని రక్షించుటకు శ్రీకృష్ణుడు వరుణలోకమునకు వెడలిన విధమున వినినంతట గోపాలుడు ఉత్తేజభరితులేరి. దేవదేవునితోనే కలిసి ఉన్నామని అకస్మాత్తు గుర్తించిన వారై వారు ప్రస్తుత జన్మము ముగిసిన పిమ్మట తమ శుభగమ్యమును గురించి తమలో తాము ఆనందంగా ఆలోచించసాగారు. ఎప్పుడైతే నందుడు ఇదంతా కూడా వివరించారో, గోపాలు అందరికీ కూడా, అక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులందరికీ కూడా ఎప్పుడైతే వివరించారో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని దేవాది దేవుడు అని అంగీకరించేశారు. స్వయంగా భగవంతుడే మన యొక్క మన మీద అనుగ్రహంతో మనకి ఇక్కడికి వచ్చారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఆయన యొక్క దివ్య పదాన్ని మనకు కూడా ఇస్తారా అని అడుగుతున్నారు. అంటే కృష్ణుడే స్వయంగా మన మీద కరుణించి మన దగ్గరకు వచ్చారు, మరి మనం ఈ శరీరం వదిలిన తర్వాత కృష్ణుడు మనల్ని తీసుకెళ్తారా అనేటువంటిది వాళ్ళు తలుస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 12. కృష్ణకుమారి మాతాజీ. ఇతి స్వానాం స భగవాన్ విజ్ఞాయా కిల దృక్ స్వయం. హరే కృష్ణ ప్రభు. ఇతి స్వానా స భగవాన్ విజ్ఞాయ అఖిల స్వయం. సంకల్ప సిద్ధయే తేషాం కృపయై తథ చింతయత్. సంకల్ప సిద్ధయే తేషాం కృపయై తథ చింతయత్. దేవదేవుడగు శ్రీకృష్ణుడు సర్వదర్శి కనుక గోపాలురు తలంచు విషయములను సహజముగానే తెలుసుకొనెను. అభీష్టమును దీర్చుట ద్వారా వారి ఎడ
దయను చూపగోరి అతడు ఇట్లు తలిచను. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో అందరి హృదయాలలో ఉన్నటువంటి మాటలను కూడా తెలుసుకోగలిగినటువంటి శ్రీకృష్ణ ప్రభు వారు. అంటే గోపాలు అందరూ కూడా బయటికే వంటలేదు, కృష్ణుడు దేవారి దేవుడు, ఆయన వెళ్తూ వెళ్తూ మనల్ని కూడా తీసుకెళ్తారా లేదా అనేది మనసులో అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, మనకి కూడా ఆ భాగ్యం కలుగుతుందా లేదా? స్వయంగా కృష్ణుడికే సాహచర్యంలో ఉన్నటువంటి మనము, బహుశా మనం కూడా శరీరాలు వదిలేసిన తర్వాత మనకి కూడా గొప్పదాన్ని ఇస్తారో ఇవ్వరో అనేటువంటిది వాళ్ళు వాళ్ళ హృదయంలో మాట కృష్ణుడికి వినపడదా? కృష్ణుడికి ఎవరు ఏం మాట్లాడుకున్నా, లోపల లోపల మాట్లాడుకున్నా కృష్ణుడికి వినిపిస్తుంది. కాబట్టి లోపల అనుకునే విషయాలు కూడా సీక్రెట్ కాదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, ఎవరైనా నేను ఎక్కడ బయటికి మాట్లాడలేదు, నేను లోపల ఏదైనా అనుకుంటాను అని అనుకోవద్దు. భగవంతుడికి అన్నీ తెలుస్తాయి, సర్వదర్శి. ఓకే, సో ఈ విషయం కృష్ణుడికి అర్థమైపోయింది, గోపాలుడి యొక్క మనసులో ఉన్నటువంటి భావం. సో అందుకని కృష్ణుడు కూడా వాళ్ళ ఎడ దయను చూపకూరుతూ ఇట్లు అనుకుంటున్నారు, ఇది కూడా అనుకుంటున్నారు, నేనేమి మాట్లాడలేదు బయటికి. ఓకే, నెక్స్ట్ రమ్య మాతాజీ. జనో వై లోక ఏతస్మిన్ విద్యా కామ కర్మభిః, జనో వై లోక ఏతస్మిన్ విద్యా కామ కర్మభిః, జనో వై లోక ఏతస్మిన్ న విద్యా కామ కర్మభిః, జనో వై లోక ఏతస్మిన్ న విద్యా కామ కర్మభిః, ఉచ్చావచాసు గతిషు న వేధా స్వాం గతిం భ్రమన్, ఉచ్చావచాసు గతిషు న వేద స్వాం గతిం భ్రమన్. శ్రీకృష్ణుడు తలచను, నిక్కముగా ఈ జగత్తునందు జనులు ఉచ్చ నీచ గమ్యములందు పరిభ్రమించుచుందురు. తమ కోరికలను అనుసరించి వనరించిన కర్మల వలన అవిద్య చేతను వారట్టి గమ్యములను పొందుచుందురు. ఈ విధముగా వారు తమ నిజగమ్యమును చేరుకొను నిజగమ్యమును నెరగకున్నారు. భాష్యము, నిత్యముక్తులకు శ్రీ బృందావన వాసులకు ఈ శ్లోకము ఎట్లు అనువయించును శ్రీల జీవ గోస్వామి విపులముగా వివరించింది. శ్రీమద్ భాగవతం యొక్క మూల తాత్విక సిద్ధాంతములో ఒకటి ఏమనగా, యోగమాయకు మహామాయకు భేదమున్నది. మొదటిది ఆధ్యాత్మిక జీవన స్థితి కాగా, తరువాతిది భౌతిక జీవన స్థితి. శ్రీకృష్ణుడు భగవానుడు, సర్వశక్తి పూర్ణ సర్వజ్ఞ పరతత్వం అయినప్పటికీ ఆధ్యాత్మిక జగత్తునందలి అతని ఆంతరంగికులు అతన్ని ఎంతగా ప్రేమింతురనగా తమ ప్రియపుత్రుడు మిత్రుడు ప్రియునుగా ఆ దేవదేవుని వారు గాంచెదరు. ఆ రీతిగా వారి పారవస్య ప్రేమ భక్తి ప్రపత్తుల సీమలను దాటును. శ్రీకృష్ణుడు ఎలలోకములకు దేవదేవుని విషయము వారు మరుతురు. ఆ విధముగా వారి విశుద్ధ సన్నిహిత ప్రేమ అనంతముగా విస్తరించును. శ్రీకృష్ణుని సహాయ బాలునిగాను అందమైన సరిజోడుగాను లేదా మిత్రునిగాను తలచుచు వారు చేసిన కార్యములను అవిద్యకు అంటే అనగా శ్రీకృష్ణుని దేవదేవుగా ఎరగకుండుట గురుతని ఎవరేని భావించినను బృందావన వాసులు మాత్రమే శ్రీకృష్ణుని ఐశ్వర్య భావమును విస్మరించి అతని అనంత సౌందర్యము పైనే తమ దృష్టిని కేంద్రీకరింతురు. అట్టి అపార సౌందర్యమే అతని రూపసారము. నిజమునకు శ్రీకృష్ణుని పరమేశ్వరునిగను భగవంతునిగను వర్ణించుడు దాదాపుగా ఒక రాజనీతిజ్ఞ విశ్లేషణ వంటిదే అగును. అది శక్తికి నియంత్రణకు అన్వయించును. ఒక వ్యక్తి వేరొక ఉన్నత వ్యక్తిని ప్రేమతో సంపూర్ణ శరణాగతుడు కానప్పుడే శక్తి అధికారమును గూర్చిన విశ్లేషణ ప్రధానమైనది కాగలదు. అనగా నియంత్రణకు విరోధం కలిగినప్పుడే ఆ నియంత్రణ స్పష్టముగా గోచరించుట లేదా అనుభవములోనికి వచ్చుట జరుగును. ఉదాహరణకు చెప్పవలనచో, పుణ్యాత్ముడు చట్టమునకు లోబడి ఉండువాడును, పౌరుడు పోలీసును మిత్రునుగను శ్రేయోభిలాషకును చూచును. కానీ నేరస్తుడు అతన్ని శిక్షా చిహ్నముగా గాంచును. ప్రభుత్వ చట్టముల ఉత్సాహము కలిగిన వారు ప్రభుత్వము తమను నియంత్రించుచున్నదని భావింపక తప్పక తోడ్పడుచున్నది తలంతురు. ఈ విధముగా శ్రీకృష్ణ సౌందర్యముచే లీలలచే పూర్తిగా ముగ్ధులు కాని వారే అతనిని నియామకునిగా భగవంతునిగా గాంచుదురు. శ్రీకృష్ణునితో పూర్ణ ప్రేమ ఎందున్న వారు ఉదాత్తము ఆకర్షణీయము అతని లక్షణములు పైనే పూర్తిగా మనస్సును కేంద్రీకరింతురు. అతనితో గల సంబంధం స్వభావముచే వారు అతని నియమాశక్తి అంతగా పట్టించుకొనరు. బ్రజవాసులు శ్రీకృష్ణ లీలల యందు తరచుగా అతన్ని భగవంతుని స్మరించుట గుర్తు తెచ్చుకునుట వంటి భగవద్భావన ఎందలి అల్పస్థితులను దాటిరే గాని వాటిని పొందలేదని తెలుపుటకు ఇది ఒక చక్కని దర్శనము. కృష్ణుని తమ మిత్రునిగా ప్రియునిగా చూచుటలో సంపూర్ణముగా లగ్నము చెంది వారు అట్టి స్మరణ కలిగినందుకు మిగులు అచ్చరు ఉందుచుండిరి.
కామ అన్న పదము ఆచార ప్రకారం భౌతికేచ్ఛను లేదా తీవ్రమగు భౌతిక వాంఛతో సాదృశ్యము కలిగినట్టి గాఢమగు ఆధ్యాత్మిక కోరికను సూచించుటకు వాడబడును. భౌతికేచ్ఛ స్వార్థపూరితము స్వీయ భోగయుతము కాగా ఆధ్యాత్మిక కోరిక స్వార్థరహితమై కేవలం భగవంతుని ప్రీత్యర్థమ అయ్యుండును. ఈ రెండింటి నడుమ ఇట్టి మూల భేదం ఉండనే ఉన్నది. ఈ విధముగా బృందావన వాసులు తమ దినకలాపములు కేవలం తమ ప్రియుని అయిన కృష్ణుని ఆనందము కొరకే వనరించిరి. ఈ జగత్తునందు కృష్ణావతారణము యొక్క ప్రయోజనమంతయు జీవులకు భగవద్ధామం వైపును ఆకర్షించుటయేని తప్పక గుర్తించుకొనవలెను. దీనికి రెండు విషయములు అవసరమగును. అవి ఏమనగా, అతని లీలలు ఆధ్యాత్మిక పూర్ణత్వం యొక్క సౌందర్యమును ప్రకటించుట. ఈ జగత్తునందలి బద్ధ జీవులకు అవి ఏదో ఒక రకముగా సంగతనములను తోచి వారి ఎట ఆకర్షితులగుట. శ్రీకృష్ణుడు నటుని వలె వర్తించునని శ్రీమద్ భాగం తరచుగా పలికినది. తన నిజభక్తులకు అతడు నిస్సందేహముగా నాటకమునందే వినియోగించు. ఈ జగత్తునందులి జనులు నిక్కముగా తమ చరమగమ్యము ఎరుగని ఈ విధముగా శ్రీకృష్ణుడు తనలో తాను తలచెను. ఈ జగత్తునందు గోపాలులు వర్ణించియున్నట్టి నిత్యముక్తులకు తన అనుయాయుల గురించి కూడా అతడు సరస ధోరణిలో అట్టే తలచెను. శ్రీకృష్ణుని యొక్క ముక్త అనుయాయులకు అన్వయించినప్పుడు ఈ శ్లోకమునందు స్పష్టముగా రెండు అర్థములు స్ఫురించుటతో పాటు ఆ దేవదేవుడు ఇతడు ఇచ్చట సాధారణ జనుల గురించి సూటి అయిన వివేచనాత్మక ఆలోచన కావించినాడు. వాస్తవమునకు విశ్వమంతటను పరిభ్రమించున్నట్టి బద్ధ జీవులకు అన్వయించినప్పుడు జనులు అజ్ఞానవశమున కామవశమున వర్తించున్నారనేది అతని వచనమునకు గహనమైన ఆధ్యాత్మిక భావం ఏదీయూ లేదు. జనసామాన్యం కేవలం అజ్ఞానులై తమ చర్మ లక్ష్యముని గూర్చి గంభీరముగా తలపకుందురు. కొన్ని సరళమగు పలుకులతో గంభీరము జటిలమునగు విషయములను తెలుపుటలో శ్రీకృష్ణుడు సహజముగానే అతి సమర్థుడు. పలువురు జనులు తలుచున్నట్లుగా భగవానుడు శుష్కమగు శక్తి స్వరూపము ఇంద్రియాతీత వస్తువు తేజపుంజము లేదా శూన్యము కాకపోవుట మన అదృష్టమనియే చెప్పవచ్చును. యథార్థమునకు అతడు రూపగుణమయుడగు పరమాద్భుత దేవదేవుడు. మనమేది చేయగలము నిక్కముగా దానిని అతడు శ్రేష్టవంతముగా నిర్వహించగలడు. అతని దివ్యమగు వాగ్ధోరణిచే ఇది నిరూపితమైనది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు కొన్నింటిని ఇందులో తెలియజేశారు. దాన్ని మనం హైలైట్ చేసుకుని నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఎవరైతే ఉచ్చ నీచమైనటువంటి జన్మలని పొందుతూ ఉన్నారో, ఈ భౌతిక విషయంలో పరిభ్రమిస్తూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా నిత్య బద్ధులు. ఓకే, కానీ బృందావన వాసులు మాత్రం నిత్య బద్ధులు కాదు. వాళ్ళు నిత్య ముక్తులు. అంటే వాళ్ళు ఏదో కర్మఫలాలని అనుభవించడం కోసం వాళ్ళు ఈ భౌతిక విషయంలోకి రాలేదు. నిత్య బద్ధులయ్యుండి కూడా మరి భౌతిక విషయంలోకి ఎందుకు వచ్చారు? సారీ, నిత్య ముక్తులయ్యుండి కూడా మరి భౌతిక విషయంలోకి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు అని అంటే, కృష్ణ భగవానుడు ఆయన లీలల్లో భాగం పంచుకోవడం కోసం వాళ్ళని వాడుకుంటారు. ఓకే, అంటే మరి కృష్ణ భగవానుడు లీలల్లో భాగం పంచుకోవడం కోసం వచ్చినటువంటి నిత్య ముక్తుల యొక్క మనోస్థితి ఎలా ఉంటుంది నిత్య బద్ధులతో కంపేర్ చేస్తే అనేటువంటిది మనం ఇక్కడ అర్థం. నిత్య ముక్తులైనటువంటి వీళ్ళు మాయ ప్రభావంలో ఉంటారా ఉండరా? నిత్య బద్ధుల్లా, నిత్య బద్ధులు మాయ ప్రభావంలో ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి కర్మల కారణంగా పాపాలు పుణ్యాలు అనేటువంటివి లభిస్తూ ఉన్నాయి. ఆ పాపాలు పుణ్యాలు కారణంగా ఉచ్చ నీచ జన్మలు అనేటువంటివి వాళ్ళు పొందుతున్నారు. మరి నిత్య ముక్తులు ఎలా తేడాగా ఉంటారు మనకంటే? మనకి వాళ్ళకి తేడా ఏమిటి అంటే, మనము మాయ యొక్క ఆధ్వర్యంలో ఉంటాం, మాయ యొక్క ప్రభావంలో ఉంటాం. వాళ్ళు యోగమాయ యొక్క ప్రభావంలో ఉంటారు. యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కృష్ణుని మర్చిపోతారు, మాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కృష్ణుని మర్చిపోతారు. మరి ఏంటి తేడా? వీళ్ళిద్దరూ కృష్ణుని మర్చిపోతారు. యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళకి కర్మఫలాలు ఉండవు, మాయ ప్రభావంలో ఉన్న వాళ్ళకి కర్మఫలాలు ఉంటాయి. ఎలా అనంటే, యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడితో ఏదో ఒక సంబంధాన్ని కలిగి ఉంటారు. మిత్రుడుగాను, తమ్ముడుగాను, సోదరుడుగాను, ప్రియుడుగాను, కొడుకుగాను, ఏదో ఒక రిలేషన్ తోటి వాళ్ళు కృష్ణుని ప్రేమిస్తూ ఉంటారు. కృష్ణుని ప్రేమిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కృష్ణ భక్తులు. కృష్ణుని ప్రేమిస్తూ ఉన్నటువంటి వాళ్ళ మీద మాయ ప్రభావం ఉండదు, వాళ్ళని కేవలం యోగమాయ ప్రభావంలో ఉంచుతారు. ఏంటి డిఫరెన్స్? యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళకి గోలోక వృందావనంలో ఉన్నటువంటి వాళ్ళకి మధ్య తేడా ఏమిటి అని అంటే, కృష్ణుడు దేవాది దేవుడు అని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు కృష్ణుడు నా తండ్రి, నా పుత్రుడు, నా మిత్రుడు, నా సహోదరుడు ఇలానే అనుకుంటారు. అదే తేడా. ఓకే,
అయితే వీళ్ళకి కృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి విషయం తెలియకపోయినప్పటికీ కృష్ణుడికి శరణాగతులై ఉంటారు, కృష్ణుడికి సేవలో ఉంటారు వీళ్ళు. అయితే కృష్ణుడు పరమ నియామకుడు అనేటువంటి విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఎప్పుడైతే ఆ నియామక శక్తిని మనం చూస్తామో అప్పుడు తెలుస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక తప్పు చేసినటువంటి వ్యక్తికి పోలీసును చూడగానే పోలీసు నియంత్రించేటువంటి వాడు అని అనుకుంటారు. ఓకే, పోలీసు మనల్ని శిక్షించేవాడు అనుకుంటాడు. అంటే శిక్షించే శక్తి అనేటువంటిది మనకి ఎప్పుడు ప్రకటమవుతుంది ఆ పోలీసు నుంచి అని అంటే, మనం తప్పు చేసినప్పుడు ఒక ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి యొక్క భావన పోలీసును చూస్తే ఎలా ఉంటుంది, అదే ప్రభుత్వ నియమాలని ఉల్లంఘించకుండా పాటించేటువంటి వ్యక్తి పోలీసును చూస్తే ఎలా ఉంటాడు. పోలీసును చూస్తే ఆయన నన్ను శిక్షించేవాడు అని అనుకోడు, ప్రభుత్వ నియమాలు పాటించడానికి ఆయన మనకు సహకరిస్తున్నారు అని అనుకుంటారు. అదే తప్పు చేసినటువంటి వ్యక్తి, అమ్ము నన్ను శిక్షిస్తాడు, అమ్ము నన్ను శిక్షిస్తాడు భయపడతాడు. అలానే శ్రీకృష్ణుడితోటి సమకాలీనంగా ఉంటూ శ్రీకృష్ణుడితోటి ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణుని నియంత్రించేవాడుగా చూడడు. శ్రీకృష్ణుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి, శ్రీకృష్ణుని ప్రేమించినటువంటి వ్యక్తి, శ్రీకృష్ణుడికి భక్తుడు కానటువంటి వాడు శ్రీకృష్ణుడిని నియామకుడు అని అనుకుంటాడు, నియంత్రించేవాడు అని అనుకుంటాడు, ఓకే శిక్షించేవాడు అని అనుకుంటాడు. అలా భక్తులు అనుకోరు. భక్తులు మామూలుగా గవర్నమెంట్ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి గవర్నమెంట్ని ఈ రూల్స్ ఫాలో అవటం కోసం గవర్నమెంట్ వీళ్ళందరినీ కూడా నియమించింది, వీళ్ళందరితోటి కూడా సహకరిస్తుంది మనల్ందరినీ కూడా సరైనటువంటి జీవనం గడపడానికి అనేటువంటిది వాళ్ళు భావిస్తారు. అది నిత్య సిద్ధులకి, నిత్య ముక్తులకి, నిత్య భక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా. తర్వాత అయితే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. అలాంటి దేవాది దేవుడు అనేటువంటి శ్రీకృష్ణ భగవాను తెలుసుకుని కూడా శ్రీకృష్ణ భగవాను పరమేశ్వరునిగానో భగవంతునిగానో వర్ణిస్తూ, లేదంటే ఒక గొప్ప రాజనీతజ్ఞుడుగానో విశ్లేషణ చేయడము అనేటువంటిది కూడా, అది కూడా ఇంకా శ్రీకృష్ణుడిని మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్టు, ఓకే అంటే శ్రీకృష్ణుడి మీద ఇంకా ప్రేమ రానట్లే అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఆయన యొక్క నియంత్రణని మనం ఫీల్ అవుతున్నట్టు, ఆయన యొక్క నియామకాన్ని మనం ఫీల్ అవుతున్నట్టు, ఆ ఫీలింగ్లోనే ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడికి ఇంకొంచెం దూరం ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఓకే, సో ఎవరైతే ఈ భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఓకే, కృష్ణుడి యొక్క రూపానికి ఆకర్షితులు అవుతారు, కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆయన రూపాన్ని ఎక్కువగా కేంద్రంగా ఆయన ఆయన యొక్క రూపాన్ని వాళ్ళు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. ఓకే, సో ఇది కృష్ణావతారం యొక్క ప్రయోజనం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు, మనల్ని అందరినీ కూడా భగవద్ధామానికి తీసుకెళ్ళడం. అందుకని శ్రీకృష్ణుడు ఏమనుకుంటున్నారండి ఇక్కడ, నిజగమ్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు, ఎందుకు, అవిద్య వలన, అవిద్య వలన. ఓకే, అంటే జ్ఞానం లేకపోవడం వలన వాళ్ళు అనేక గమ్యాలను పొందుతున్నారు, అంటే అనేక జీవితాలను పొందుతున్నారు, కానీ నిజగమ్యాన్ని మాత్రం చేరుకోలేకపోతున్నారు. కానీ నిత్యముక్తులు అలా అనుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అవిద్య అనేటువంటిది లేదు, వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం ఉంది. అందుకనే వాళ్ళు కృష్ణుడికి సేవ చేస్తున్నారు ఏదో ఒక బంధంలో, ఒక ఏదో ఒక రిలేషన్లో శ్రీకృష్ణుడికి సేవ చేస్తూ ఉన్నటువంటి బృందావన వాసులు అవిద్యలో ఉన్నారా అంటే లేరు అనే చెప్పాలి. కాబట్టి అవిద్యలో లేనటువంటి వ్యక్తులకు ముక్తి వస్తుందా రాదా? ముక్తి తప్పకుండా వస్తుంది, వాళ్ళందరూ కూడా తప్పకుండా భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు. అదే కృష్ణుడు ఇక్కడ అనుకుంటున్నాడు తనలో తాను. నెక్స్ట్ ఏం చేద్దాం మాతాజీ, ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి, రేపు చదువుకుందామా, మండే మండే రోజు చదువుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరీమాత చదవండి. ఇతి సంచింత్య భగవాన్ మహాకారుణికో హరిః. ఇతి సంచింత్య భగవాన్ మహాకారుణికో హరిః. దర్శయామాస లోకం స్వం గోపానాం తమ తమసః పరం పరం.
నిర్చయామాస లోకం స్వం గోపానాం తమ సంపరం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. ఈ విధముగా పరిస్థితిని గురించి గంభీరముగా ఆలోచించిన వాడై పరమ కరుణామయుడు హరి సమస్తునకు ఆవలియున్నట్టు తన లోకమును గోవులకు దర్శింపజేసెను. భాష్యము, పరతత్వము తన నిత్య ధామమునందు వసించి ఉండునని ఈ శ్లోకం వలన స్పష్టపడినది. మనమందరము శాంతి సౌందర్యములతో ప్రవృత్తులమై సాధ్యమైనంత సుఖముగా జీవింపయత్నించదము. కనుక మన సృష్టికర్త యొక్క భగవానుని మరియు భగవద్ రాజ్యమని జనులచే పిలువబడు పరమ సుందర ధామ సుఖమయ ధామమును తర్కము పేరిట మనం ఎట్లు విరోధించగలము? ధన్యవాదాలు ప్రభుజీ హరి. భగవంతుని యొక్క ధామాన్ని చూపించేశారే గోపబాలులందరికీ, గోపాలులందరికీ కూడా. వీళ్ళు ఇలాంటి సందిగ్ధంలో ఉన్నారు, ఒకసారి వీళ్ళకి నా ధామం చూపిద్దాము అని అనుకున్నారు. పరతత్వపు లోకము, ఓకే. అంటే ఈ యొక్క భౌతిక విశ్వానికి ఆవల ఉన్నటువంటి, తమస్సుకి ఆవల ఉన్నటువంటి, తమస్సుకి ఆవల అంటే ఈ భౌతిక విశ్వానికి ఆవల, ఓకే, ఉన్నటువంటి తమ లోకాన్ని ఒక్కసారి దర్శింపజేసేసారు. మళ్ళీ వీళ్ళందరూ మర్చిపోయేలా చేసేస్తారు కృష్ణుడు. వీళ్ళు చూస్తారు కానీ మళ్ళీ యోగమాయ ప్రభావంలోకి తీసుకొచ్చేస్తారు, మళ్ళీ అందరూ మర్చిపోతారు, మళ్ళీ కృష్ణుడితోటి మళ్ళీ మామూలుగానే ఉంటారు వీళ్ళు. కానీ ఆ క్షణానికి చూపించేస్తారు వీళ్ళందరూ యాక్చువల్గా కృష్ణుడు చేసినటువంటి లీలలన్నిటి కూడా ఎప్పుడు గుర్తురావాలో అప్పుడే గుర్తొస్తాయి, తర్వాత గుర్తురావు. ఓకే, సో ఈవెన్ కాళియా లీల కూడా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు దేవదేవుడు అనుకున్నారు, తర్వాత మళ్ళీ మర్చిపోయారు. ఓకే, సో సో ఒక్కసారి వీళ్ళందరికీ కూడా తన ధామాన్ని చూపించేసేసారు. సో ధామం ఉందా లేదా? పదిహేనవ శ్లోకం. ఓకే, సూర్యకుమారి మాతాజీ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ జ్యోతి సనాతనం. హరే కృష్ణ ప్రభు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ జ్యోతి సనాతనం. యద్ధి పశ్యంతి మునయో గుణపాయ సమాహితం. యద్ధి పశ్యంతి మునయో గుణపాయే సమాహితః. హరే కృష్ణ ప్రభు. అనంతము జ్ఞానపూర్ణము సనాతనమైన సత్య ఆధ్యాత్మిక తేజమును శ్రీకృష్ణుడు వెల్లడి చేశాను. చిత్తము గుణరహితమైనప్పుడు మునులు అట్టి ఆధ్యాత్మిక అస్తిత్వమును సమాధి స్థితి ఎందుకు గాంచగలరు? భాష్యం, బృందావన వాసులకు శ్రీకృష్ణుడు స్వధామము కృష్ణలోకమును వెల్లడి చేశానని 14 శ్లోకమున తెలుపబడినది. ఈ లోకము ఇతర అసంఖ్యాక వైకుంఠ లోకములు బ్రహ్మజ్యోతి అని తెలియబడు అనంతముగా ఆధ్యాత్మిక జ్యోతి సాగరమున తేలియాడుచుండును. అట్టి ఆధ్యాత్మిక తేజమే నిజమునకు పరోవ్యామము. దానిని కూడా శ్రీకృష్ణుడు సహజముగానే బృందావన వాసులకు వెల్లడి చేసింది. ఉదాహరణకు, మనము చిన్నపిల్లవానికి చందును చూపగోరినప్పుడు అదిగో ఆకాశంలోనికి చూడు, ఆకాశంలో చందుడు అక్కడ ఉన్నాడు అని పలికిదము. అట్లే శ్రీకృష్ణుడు విశాలమగు పరవ్యోమమును బృందావన వాసులకు వెల్లడి చేసింది. కానీ 14 శ్లోకమునందు రాబో 16 శ్లోకమునందు బలపరపడినట్లు భగవద్భక్తులకు అతని స్వీయ ఆధ్యాత్మిక లోకమే వాస్తవమగు గమ్యస్థానము. ఏదైతే లోకాన్ని శ్రీకృష్ణుడు ఇప్పుడు బృందావన వాసులకు చూపించాడో ఆ లోకమే పరమ గమ్యస్థానం. వైకుంఠ లోకాలన్నిటికీ కూడా పైన ఉన్నటువంటి లోకం అది కూడా వైకుంఠ లోకాలలో ఒక వైకుంఠ లోకం. అది ఏ లోకం? గోలోక బృందావనం. గోలోక బృందావనం, గోలోక బృందావనాన్ని చూపించారు. ఓకే, అయితే తరువాత ఏం చేశారు? ఆ లోకాన్ని చూపించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక తేజాన్ని చూపించేశారు తన శరీరం నుంచే. అంటే కృష్ణుడి నుంచి తేజం వస్తుందా, తేజం నుంచి కృష్ణుడు వస్తున్నాడు? ఎవరైతే తేజం నుంచి కృష్ణుడు వస్తున్నాడు అని అంటారో అది తప్పు అని అర్థమైపోయింది కదా ఇక్కడ. మాయావాదులు ఏం చెప్తారు? తేజం నుంచి అంటే బ్రహ్మజ్యోతిలో సత్వగుణం మిళితమైతే శ్రీకృష్ణుడు యొక్క రూపం వస్తుంది. తప్పు. అందుకని ముందు కృష్ణుడు తన లోకాన్ని చూపించాడు, తన ధామాన్ని చూపించేశాడు. అంటే ఈ ధామము బ్రహ్మతేజం వెనకాలండి, ఆ తరువాత బ్రహ్మతేజాన్ని చూపించారు. అంటే కృష్ణుడి శరీరం నుంచి, అంటే కృష్ణుడి శరీరం ఎక్కడుంటుంది? గోలోక బృందావనంలో ఉంటుంది. అక్కడి నుంచి వస్తుంది ఆ వెలుగు. ఓకే, అక్కడి నుంచి వస్తున్నటువంటి వెలుగును ఇప్పుడు చూపించేశారు. ఓకే, కాబట్టి ఈ యొక్క బ్రహ్మతేజాన్ని ఎవరు చూడగలరు అని అంటే సమాధి స్థితిలో ఉన్నటువంటి మునులు మాత్రమే చూడగలరు. ఓకే, నిరాకార బ్రహ్మం మీదే కదా వాళ్ళు ధ్యానం చేసేది. వాళ్ళు చూడగలిగినటువంటి ఆ యొక్క అంటే భక్తుల యొక్క గొప్పతనం చూడండి. అంటే
అంటే మనం భక్తులం అయితే సమాధి స్థితిలో ఉన్నటువంటి మునుల కంటే గొప్పవాళ్ళం అని. వాళ్ళు కేవలం బ్రహ్మజ్యోతిని చూస్తారు, మనం బ్రహ్మజ్యోతిని చూస్తాం, భగవంతుడి ధామాన్ని చూస్తాం, భగవంతుడిని కూడా చూస్తాం. ఓకే, సో త్రిబుల్ త్రిబుల్ బొనాంజా. ఓకే, అదే మనం మూడులో, అదే మనం సమాధి స్థితిలోకి వెళ్ళి ధ్యానం చేస్తూ కూర్చున్నాం అనుకోండి, కేవలం బ్రహ్మజ్యోతినే చేరుకుంటాం. ఒకటే ఒకటే అందుకని భక్తి చేస్తే డబుల్ డబుల్ బెనిఫిట్. నెక్స్ట్ 16వ శ్లోకం సునీత మాతాజీ. తే తు బ్రహ్మా హృదం నీతాం అగ్నా కృష్ణేన చోద్ధృతాం. తే తు బ్రహ్మా హృదం నీతాం అగ్నా కృష్ణేన చోద్ధృతాః. దదృశుర్ బ్రహ్మణో లోకం యత్రా క్రూరోధ్యగాత్ పురాం. తదృశుర్ బ్రహ్మణో లోకం యత్రా క్రూరోధ్యగాత్ పురా. భావం, శ్రీకృష్ణుడు గోపులను బ్రహ్మహ్రదమునకు తీసుకుని వచ్చి ఆ జలమునందు మునుగజేసి విదప బయటకు తెచ్చెను. అక్రూరుడు ఆధ్యాత్మిక జగత్తును సందర్శించిన అట్టి అనుకూల స్థానము నుండియే గోపాలురు పరతత్వ లోకమును దర్శించిరి. భాష్యము, 15వ శ్లోకము నందు బ్రహ్మజ్యోతిగా పిలువబడిన విశాలముగా ఆధ్యాత్మిక తేజము బ్రహ్మహ్రదమనడి కుండముతో పోల్చబడింది. శ్రీకృష్ణుడు గోపాలురను ఆ కుండమునందు మునుగునట్లు చేసిననగా అతడు వారిని నిరాకార బ్రహ్మ భావనలో ముంచెను. కానీ ఉద్ధృతాహ అని పదముచే సూచించబడినట్లు పెదప అతడు వారిని ఉన్నతావగాహనకు అనగా స్వధామ విలసితుడకు భగవంతుని అవగాహనకు తీసుకుని వచ్చెను. దదృశుర్ బ్రహ్మణో లోకం అని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినట్లు అక్రూరుని వలెనే గోపాలురు కూడా పరతత్వం యొక్క దివ్యలోకమును గాంచిరి. చైతన్య వికాసమును సంక్షిప్తంగా ఇట్లు వివరించవచ్చును. భౌతిక చేతనాస్థితి ఎందు మనము నానా విధములకు భౌతిక వస్తువులనే గాంచుచు వాటి ఎడ ఆకర్షితుల మగుడుము. ఆధ్యాత్మిక చేతనము యొక్క మొదటి దశకు ఎదుగుచు మనము భౌతిక నానావిధత్వమును దాటి అభేద తత్వముపై దృష్టిని కేంద్రీకరిద్దుము. ఆ తత్వమే వెనుక ఉండి అనేక అస్తిత్వములను కలగజేయును. చుట్టతుదకు కృష్ణ భక్తి భావనాస్థితికి ఎదిగిన వారమై మనము పరతత్వము స్వీయ నిత్య నానా విధత్వమును కలిగి ఉండునని తెలుసుకొనిదము. నిజముగా ఈ జగత్తు ఆధ్యాత్మిక లోకం యొక్క ఛాయ మాత్రమే కనుక ఆధ్యాత్మిక నానా విధత్వమును మనము పరతత్వమునందే ఊహించగలము. ఈ విషయము మనకు శ్రీమద్ భాగవతమునందు గోచరించును. అక్రూరునికి సంబంధించినట్టి లీల శ్రీమద్ భాగవతమునందు గోపాలురకు సంబంధించిన ఈ సంఘటన తర్వాత వచ్చునని సూక్ష్మ దృష్టి కలిగిన పాఠకులు వెంటనే గమనించరు. సుఖ పరీక్షితుల సంవాదమునకు పలు సంవత్సరముల పూర్వమే ఆ సంఘటన జరిగి ఉన్న కారణమున అక్రూరుడు పూర్వము వైకుంఠమును గాంచినని సుఖదేవ గోస్వామి పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ముందుగా తన ధామాన్ని తనని చూపించిన తర్వాత నిరాకార బ్రహ్మాన్ని చూపించారు. తెలియగల వాళ్ళు నిరాకార బ్రహ్మము చూసినప్పటికీ వాళ్ళు నిరాకార బ్రహ్మానికంటే మించినటువంటి లోకాన్ని చూసిన విషయాన్ని మర్చిపోకుండా ఉండాలి. ఓకే, సో నిరాకార బ్రహ్మానికి మించినటువంటి శ్రీకృష్ణు యొక్క రూపాన్ని మర్చిపోకుండా ఉండాలి. ఎప్పుడైతే నిరాకార బ్రహ్మంని చూసేస్తామో దురదృష్టవశాత్తు మనం ఇంతకంటే గొప్పది లేదు అనుకుని అక్కడనే అయిపోదు. ఓకే, అంటే నిరాకార బ్రహ్మ భావనలు అంటే అందరూ నిరాకార బ్రహ్మాన్ని దాటుకుని కృష్ణుడి వరకు వెళ్ళలేరు. ఎంతో అదృష్టం ఉండాలి, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి, ఎన్నో జన్మల కృష్ణ భక్తుడిగా ఉండి ఉండాలి, అప్పుడే వాళ్ళకి నిరాకార బ్రహ్మాన్ని దాటుకుని పోయేటువంటి అవకాశం. అందుకనే యోగినామపి సర్వేషాం మద్గతో నాంతరాత్మన. ఎవరైతే యోగులందరిలో కూడా సర్వోత్తమ యోగి ఎవరు అని చెప్పారు? నా భక్తుడు అని చెప్పారు కృష్ణుడు. అందుకనే నా భక్తుడికి మాత్రమే నిరాకార బ్రహ్మాన్ని దాటుకొని నన్ను తెలుసుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది అని అంతకు ముందే చెప్పేశారు. పరతత్వము దివ్యలోకము అనేటువంటిది మనకి చూపించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ అక్రూరుడు గురించి కూడా మాట్లాడారు. యాక్చువల్గా అక్రూరుడు కూడా నిత్య ముక్తుడే. అక్రూరుడు ఎవడండి? భగవంతుడు ఫ్రెండ్ బాబాయ్. బాబాయ్ కంసుడి సేనాధిపతి, కంసుడి యొక్క సేనాధిపతి, కంసుడి యొక్క సేనాధిపతి. అంటే కంసుడు ఎవరిని చంపినామంటే వాళ్ళని చంపొస్తాడు. అలాంటి అక్రూరుడు కృష్ణుడి భక్తుడు. కృష్ణుడు ఈ లీలలో భాగం పొందుకోవడానికి వస్తుంటే అక్రూరుడు కూడా వచ్చాడు. ఓకే, అక్రూరుడు కూడా ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. అయితే
యాక్చువల్గా అయితే కృష్ణ భక్తులు చాలా మందికి కృష్ణుడి యొక్క లీలలో భాగం పంచుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది. అప్పటికే పొజిషన్లన్నీ వేకెన్సీ లేదు, అయిపోయింది ఇంకా. కృష్ణుడి యొక్క లీలలో భాగం పంచుకోవడానికి వేకెన్సీ లేదు. అందుకని అక్రుడు ఎక్కడో ఒక చోట పుట్టాలి, ఏదో ఒక రకంగా కృష్ణ సేవ చేయాలి అని అనుకున్నారు. అందుకనే కంసుడి రాజ్యంలో పుట్టారు, కంసుడికి సేనాధిపతిగా పుట్టారు. కంసుడికి సేనాధిపతిగా ఉంటూనే కృష్ణుడి లీలలో భాగం పంచుకోవాలనుకున్నారు ఆయన. అది అక్రూరుడు యొక్క గొప్పతనం. ఓకే, అయితే ఇక్కడ కేవలం వృందావన వాసులే కాదు, వృందావన వాసులతో పాటుగా అక్రూరుడు కూడా వైకుంఠ లోకాన్ని చూశారు అని ఉంది మనం అర్థం. అంటే నిత్య సిద్ధులు ఎవరెవరైతే వచ్చారో ఈ భౌతిక విశ్వంలోకి, వాళ్ళని ఎవరిని కూడా కృష్ణుడు వదిలిపెట్టలేదు, వాళ్ళందరికీ కూడా వైకుంఠ లోకాన్ని. నిత్య బద్ధులు కాదు, నిత్య ముక్తులకి. సో అందులో అక్రూరుడు కూడా ఉన్నారు. ఇక ఈ తర్వాత అధ్యాయం తర్వాత ఇక అక్రూరుడితోటి శ్రీకృష్ణ భగవానుడు ఉన్నటువంటి లీల ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి ఈ అధ్యాయం తర్వాత, అంటే ఇప్పుడు నెక్స్ట్ రాసలీలలు స్టార్ట్ అవుతాయి. రాసలీల తర్వాత ఇక అక్రూరుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఓకే, అక్రూరుడు ఎంటర్ అవుతారు ఇక అప్పుడు. అంటే రాబోతుంది అక్రూరుడు యొక్క స్టోరీ అనేటువంటిది మనకి ఇక్కడే ఒక ఇండికేషన్ అనమాట. చివరి శ్లోకంలోనే ఈ అధ్యాయంలో చివరి శ్లోకంలో ఒక ఇండికేషన్ ఇచ్చేసారనమాట, నెక్స్ట్ క్యారెక్టర్ అక్రూరుడు ఎంటర్ అవుతారని. ఓకే, నెక్స్ట్ లాస్ట్ శ్లోకం. ఓకే, హనుమాన్ ప్రభుజీ చదువుతారా? ఓకే, రమ్యమాత చదవండి ప్రభుజీ. చదవండి ప్రభు, హనుమాన్ ప్రభుజీ. కందాదయస్తు తం దృష్ట్వా పరమానంద నివృతాం. నందాదయస్తుతం దృష్ట్వా పరమానంద నివృత్త. కృష్ణం చ తత్ర చందోభిః స్తూయమానం సువిస్మితాం. కృష్ణం చ తత్ర చందోభిః స్తూయమానం వినిపించట్లేదు ప్రభుజీ, చదవండి. తీసుకున్న వల్ల ఆధ్యాత్మిక వాళ్ళను తమ బృందావనం ముందు స్వయంగా ఉపస్థితుడి. మీ మాట వినిపించట్లేదు, నేను చదువుతాను. శ్రీకృష్ణుడు గోపాలుడికి కేవలం నమూనా వైకుంఠ లోకమును కాక విశేషముగా కృష్ణలోకమునే వెల్లడి కావించినట్లు ఈ శ్లోకము బలపరుచుతుంది శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపారు. అట్టి కృష్ణలోకము నిత్యలోకములలో పరమోత్కృష్టము, శ్రీకృష్ణుని సర్వాధికముగా ప్రేమించినటువంటి వృందావన వాసుల యొక్క నిజమైనటువంటి స్థానము. యాక్చువల్గా నందుడితో పాటు ఉన్నటువంటి గోపులు అందరికీ కూడా ఒక ధామాన్ని అయితే చూపించారు. ఆ ధామం ఏమిటి అనేటువంటి విషయం ఎవరికి తెలియదు, వైకుంఠ లోకము అని అనుకుంటుంది. యాక్చువల్గా కృష్ణుడు చూపించింది కేవలం వైకుంఠ లోకమే కాదు, గోలోక వృందావనాన్ని చూపించారు. ఎందుకంటే కృష్ణుడు వీళ్ళతో పాటే ఉన్నారు వృందావనంలో, కానీ చూపించినటువంటి లోకం ఎక్కడో ఉంది, ఆ లోకంలో కృష్ణుడు చూశారు వీళ్ళు. అంటే మాతో ఉన్న కృష్ణుడు ఇక్కడ కాదు, గోలోక వృందావనంలో ఉన్నారు. గోలోక వృందావనంలో కృష్ణుడు ఎలా ఉన్నారంట, వేదాలు మూర్తీభవించినటువంటి వేదాలతోటి పరివృత్తుడై ఉన్నారట. ఓకే, మూర్తీభవించినటువంటి వేదాలతోటి పరివృత్తుడై, అంటే స్తోత్రాలు చేస్తున్నాయి అనమాట వేదాలు కృష్ణుడి కోసం. అంటే వేద మంత్రాలన్నీ ఉన్నాయి ఎందుకోసం, కృష్ణుని స్తుతించడం కోసం. అంటే గోలోక వృందావనంలో మన కృష్ణుడు ఉన్నాడు, గోలోక వృందావనంలో ఉన్నటువంటి మన కృష్ణుడికి వేదాలు వేద మంత్రాలతోటి స్తుతిస్తూ ఉన్నాయి. ఇది చూసినటువంటి నందుడు కానీ నందుడితో ఉన్నటువంటి గోపులు కానీ ఆశ్చర్యపోయారు. ఓకే, ఒకసారిగా ఆశ్చర్యపోవడం అనేటువంటిది జరిగింది.
అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? గోలోక బృందావనం ఉంది, గోలోక బృందావనంలో శ్రీకృష్ణుడు ఉన్నారు తన ఆది రూపంలో. ఏ విధంగా అయితే బృందావనంలో నందుడికి, గోపబాలుడికి, గోపవులకి, అందరికి ఎలా కనిపిస్తున్నారో అలా ఉన్నారు అక్కడ. ఓకే, నిత్య యవ్వనుడులా. ఓకే, అది చూసి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఓకే, శ్రీమద్భాగవతం నందు శ్రీకృష్ణుడు నందమహారాజును వరుణలోకము నుండి రక్షించుట అను దశమస్కందములోని 28వ అధ్యాయములకు కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీల ఎస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతము భాష్యము సమాప్తము. థ్యాంక్ యూ వెరీ మచ్ వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనే పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ క్లాస్ నుంచి మనము రాసలీలలు స్టార్ట్ చేస్తాం. రాస పంచక అంటారు, 5 అధ్యాయాలు ఉంటుంది రాసలీలలు. ఓకే, మొదటి అధ్యాయం 29వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, చాలా బాగుంటుంది, అందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. రాసలీలల గురించి మనందరికి 100 డౌట్లు ఉన్నాయి కదా, అందరి డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి రాసలీలలు వింటే. సో రాసలీలల యొక్క, రాసలీలలు ఆధ్యాత్మికము, రాసలీలలు భౌతికం కాదు. ఎలా ఆధ్యాత్మికము, ఎందుకు భౌతికం కాదు అనేటువంటి విషయాన్ని మనం సోమవారం రోజు చర్చిద్దాం. ఓకే, హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్.